కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన 170 దరఖాస్తులు ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. దీనిలో నేడు మనము 74 మందికి చెక్కులు నేడు జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతూ అర్పణ మండలం రెడ్డిపల్లి పట్టణం అదేవిధంగా రూరల్ మున్సిపల్ నూతనంగా పెళ్లి కాబట్టి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన కేసీఆర్ గారు ఒక తండ్రి వలె కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఈ చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు నూతనంగా పెళ్ళైన పిల్లలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కార్యక్రమం నిజంగా ఒక పుణ్య కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చెప్పి ఇంటి కార్యక్రమంలో పాల్గొంటున్న జగిత్యాల మండల ఎంపీపీ సోదరి సంత అశోక్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. నేడు షాది ముబారక్ కార్యక్రమం చెక్కుల పంపిణీకి వచ్చిన గౌరవ పెద్దలు, శాసనసభ్యులు, డాక్టర్ సేపు, ఇక్కడ మీడియా మిత్రుల ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మహేష్ గారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనేది పేదింటి వాళ్ళకు అందరికీ ఆడబిడ్డలు ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ మాకు చెక్ ఎప్పుడు వస్తుంది అని పెళ్ళి అయిన రోజే చాలా సంతోషంగా ఉంటుంది అందరూ. మరి ఈ సంక్షేమ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ఎన్నో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చెక్కులు పంపే కార్యక్రమం ఉన్నది కనుక దయచేసి అందరికీ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతాను. ఒక మహిళ గర్భవతి అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక స్కీమ్ పుట్టిన బిడ్డలకు ఏదో ఒక స్కీమ్ వర్తింపజేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఒక మహిళ గర్భవతి కాగానే ఈ గతంలో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 మహిళా డాక్టర్లు, 1 పిల్లల డాక్టర్లు, అవసరం పడితే మత్తు చేయడానికి మత్తు డాక్టర్లు, భారీతరం అంటే రకరకాలు చెప్తారు. గర్భవతి అయిన తర్వాత మనకు ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి, దానికోసం ఎన్ని డాక్టర్లు, ఇవన్నీ పెట్టడమే కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చకుండా ముందే ప్రస్తుతకుండా ముందే ఒక 4,000 రూపాయలు మనం గర్భవతికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఐసీడిఎస్ ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకం కింద మనం అంగన్వాడీకి పోతే అక్కడ కోడిగుడ్డు, పాలు, బలమైన ఆహారం ఇస్తుంది ప్రభుత్వం. మరి ప్రసూతి సమయంలో అంతకుముందు దవాఖానాల డాక్టర్లు ఉండకపోదు, ఎంతో కష్టమవుతుండే, అటువంటిది ఇవాళ 4 మహిళా డాక్టర్లు మనకి 24 గంటలు ఉంటున్నారు. నార్మల్ డెలివరీ అంతకుముందు బయటకు పోయేసరికి మనం తొందర పెడతాం, అక్కడ తొందర అవుతుండే, అనవసరంగా కొద్ది ఆపరేషన్ చేసిన రోజులు కూడా మనం చూసినాం. కానీ ఇవాళ మీ అందరు కూడా పదే పదే చెప్పి నార్మల్ డెలివరీ చేసుకోవాలి, ఆపరేషన్లకు పోవద్దు అని చెప్పి అన్ని విధాలు చెప్పి ఇవాళ నార్మల్ డెలివరీ వల్ల చేయిస్తా ఉన్నది మన ప్రభుత్వం. చేసిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి పిల్లవాడు కొద్దిగా నడిచే సమయం వచ్చేసరికి మళ్ళీ అంగన్వాడీ స్కూళ్ళు, ఆ స్కూళ్ళల్లో టీచర్లు మంచిగా చూసుకోవాలని చెప్పి తెలంగాణ రాకముందాలకు 4,000 జీతం ఇస్తుంది. ఆయమ్మకి అయితే 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయల ఏ సేవ చేస్తుంది మన పిల్లలు? ఇవాళ అటువంటిది ఆయమ్మకు 6,000 జీతం ఉంటుంది. పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత కాగితాలు తెచ్చి ఆడాయిడ కాదు, మళ్ళా తహసీల్ ఆఫీస్లో ఈ సేవా సెంటర్ ఉన్నది, అక్కడ తీసుకుపోయి డైరెక్ట్ మీరు అప్లై చేస్తే మీరు తొందరగా వస్తాయని చెప్పుకోవడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా మనం తొందరగా వచ్చేదానికి చూడాలి. ఇక కొందరు అనేటోళ్ళు అంటూనే ఉంటారు, చేసినట్టు తెలిపే బాధలు ఉన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ నిలుస్తున్నారా?
ఇందువల్ల నాయకుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి డాల్ రూమ్ అంటే కేటీఆర్ గారు గద చెప్పాడు. అవునని మమ్మల్ని అనడు మా నేర్చుకున్నారు అందరూ. ఎవరైనా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నారా? ఎక్కడన్నా కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? ఎక్కడన్నా కేసీఆర్ కిట్ చూస్తారా? మీ అందరు నచ్చినాయా? ఒకసారి చేతుల్లో ఉంటుంది నచ్చిన అందరు. అయ్యో మేము చూస్తున్నాం అలా తల్లి పిల్లలకు బట్టలు పౌడర్ నో నూనె ఆఖరికి ఆరుతున్నీ కిలో బొమ్మ కూడా పెట్టింది సార్ గెలిపించారు. అందరూ ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నా. అంతనే బీడీ కార్మికులకు పెన్షన్ అనేది ఎక్కడ లేదు. ఎక్కడంటే దేశం ఎక్కడ ఇవ్వాలని కూడా ఒక్క మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు వాళ్ళ తండ్రితో మాట్లాడించి ఒక ఆడబిడ్డగా ఇవాళ బీడీ కార్మికులకు పెన్షన్ పెట్టించామా సంగతి మనం ఇవ్వాలని కూడా మర్చిపోవడం. ఒకే గెలిపోవడం ఉంటే ఎందుకు ఓడించినా దేవుడికి వెళ్ళాలి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. కానీ బీడీ కార్మికులకు ఇవాళ 400,000 మంది తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ నెలకు 2,000 రూపాయలు ఒక కట్టల్ని కలుపుతుందంటే అది కవితక్క గారి సలహా కేసీఆర్ గారు ఆచరించడం అని చెప్పి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ మరి పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిలకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మరొకసారి నా పక్షాన ప్రభుత్వం పక్షాన కేసీఆర్ పక్షాన కేసీఆర్ గారి పక్షాన కొంచెం కొద్ది వెనుక జరుగురు మీరు కొంచెం మీరు ఇట్లా జరుగురు ఫోటో కరెక్ట్ కేతమేని లచ్చవ్వ లక్ష్మీపూర్ పురలక్ష్మి పొరండ దొడ్లో మల్లేశ్వరి బండి పూజవ్వ లవంగ సంతమ్మ బండి పూజవ్వ మీరే అరుణ వెళ్ళబోయిన రాజేంద్ర ప్రసాద్ తునికి జ్యోతి తునికి జ్యోతి అడ్డపల్లి లత చింతల అనసూయ చింతల అనసూయ పెంటక శంకర్ బాయ్ దొంతుల సుజాత పెండ మంద దొంతుల సుజాత పూస కాంత అయ్యో దేవతి అయ్యో కేతవా చిరం కేతవా ఖుషి బేగం అమీనా బేగం
శేర్వాణి బేగం, షేక్ జుబేదా, షేక్ జుబేదా. నహేదా పర్వీన్ ఏ బాలు వెనకగ్రా ఒకసారి కంప్లీట్ లాంచ్ శుభాకాంక్షలమ్మాసారి ముబారక్ మన మా తరపు నుంచి కేసీఆర్ తరఫు తరఫు కవిత తరఫున కూడా